ಮತ್ತೆ ಶುಭವಾದ ಉತ್ತಮ ಸುವಾತ ಈಸ ಜೀವಿತ ಗಾದ ಎಲ್ಲರೂ ವಿನವಲಸಿನ ಬೋಧ ಈಸ ಕ್ರಿಸ್ತು ಜೀವಿತ ಗಾದ ಎಲ್ಲರೂ ವಿನವಲಸಿನ ಬೋಧ ಮತ್ತೆ ಶುಭವಾತ ಉತ್ತಮ ಸುವಾತ ಮತ್ತೆ ಶುಭವಾದ ಉತ್ತಮ ಸುವಾತ ಪ್ರಿಯ ಸೋದರಿ ಸೋದರ್ಲಾರ మన పాఠం మతైసు వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు శ్రద్ధగా వినండి భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెట తుప్పు తినేస్తాయి దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనండి అక్కడ చిమ్మెటైన తుప్పయిన దానిని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయము ఉంటుంది శ్రోతలు వింటున్నారా కొందరు అనుకుంటారు డబ్బు ఆధ్యాత్మికం కాదు ధనం భౌతికం మాత్రమే అయితే అది సరైన అభిప్రాయం కాదు పరలోకంలో ధనం సమకూర్చుకోండి అంటున్నాడు ప్రభు అదెలా సాధ్యమంటారా నీ డబ్బును బ్యాంకులో భద్రం చేయాలని చూడకు నీ డబ్బును ఆధ్యాత్మిక ప్రయోజనాలకు ఖర్చు చేస్తే పరలోకంలో ధనం కూడబెట్టుకున్న వాడివి అవుతావు నీ డబ్బు ఎక్కడ ఉంటే నీ హృదయం అక్కడే ఉంటుంది కదా అది పరలోక ప్రయోజనం కోసం వాడితే నీ హృదయము అక్కడే ఉంటుంది నీ వనరులు సువార్త ప్రకటన కోసం వినియోగమైతే నీవు పరలోకంలో ధనవంతుడి అవుతావు నీ ధనాన్ని పరలోకం కోసం పెట్టుబడి పెట్టు అప్పుడది సద్వినియోగం అవుతుంది ఇది ప్రభు మనకు నేర్పిన ఆర్థిక శాస్త్రం మన పెట్టుబడికి నూరు రెట్ల ఫలం వస్తుంది పరలోకధనం నీది అక్కడ ఉంటుంది గనుక నీ హృదయం అక్కడికే పరిగెత్తుతుంది నీ డబ్బు బ్యాంకులో ఉంటే నీ హృదయం బ్యాంకులోనే ఉంటుంది నీ బ్యాంకు మునిగితే నీవు ముణిగిపోతావు సిరి నీ దేవుడు కాదు నీ దేవునికి అంతా అప్పగించు భౌతిక పదార్థాల పట్ల మన వైఖరి ఎలా ఉండాలో ప్రభువు విడమరిచి చెప్తున్నాడు మతై సువార్త ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చును దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకణ్ణి ద్వేషించి ఒకణ్ణి ప్రేమిస్తాడు లేదా ఒకని పక్షముగా ఉండి ఒకణ్ణి తృణీకరిస్తాడు మీరు దేవునికి సిరికి దాసులై ఉండనేరరు అందువలన నేను మీతో చెప్పేదేమంటే ఏమి తింటామో ఏమి తాగుతామో అని మీ ప్రాణమును గూర్చి అయినా ఏమి ధరించుకుంటామో అని మీ దేహమును గూర్చి అయినా చింతించకండి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా ధనానికి నీకు ఉన్న సంబంధాన్ని బట్టి నీ నీతి ప్రమాణం ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది పరిసయులంటారు దేవుడు మమ్ములను ప్రేమించాడు గనక మాకు ధనధాన్యాలు సమృద్ధిగా ఇచ్చాడు వారు భూమి మీద ధనధాన్యాలు ఎక్కువగా సమకూర్చుకుంటారు అయితే ఈ భూమి మీద ధనధాన్యాలు ఏ నిమిషంలోనైనా గతించిపోయేవే యాకోబు పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనం ఇదే మాట అంటోంది ధనికులారా మీ ధనం చెడిపోయింది మీ వస్త్రాలు చిమ్మెటలు కొట్టినవయ్యాయి మీ బంగారు మీ వెండి తుప్పు పట్టాయి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉంది అగ్నివలె మీ శరీరాలను తినేస్తుంది మరలోకధనం శాశ్వతమైంది అది నిత్యమైంది పరిసయుల ఆధ్యాత్మిక నేత్రాలకు జబ్బు చేసింది వారి వెలుగు చీకటిగా మారిపోయింది వారు ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నారు వారి ధనాపేక్ష వారి కనుదృష్టిని పాడు చేసింది వారి యజమాని దేవుడై ఉండాల్సింది పోయి ఆ స్థానాన్ని సిరికి అప్పగించారు వారు సిరికి దేవునికి కూడా ఎలా సేవ చేయగలరు ఈ ద్వంద్వ వైఖరి వారి అంతరంగాన్ని చీకటిమయంగా చేసి విడిచింది మేమన్ అంటే అరామిక్ భాషలో ధనదేవత అని అర్థం ఈ యుగదేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తాడు మతైసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఆకాశపక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించడము వలన తన ఎత్తు మూర్యుడు ఎక్కువ చేసుకోగలడు వస్త్రములను గూర్చి మీరు చింతిస్తారెందుకని అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో ఆలోచించండి దుస్తుల కోసం ఎంత సమయం ఎంత డబ్బు ఖర్చవుతుందో గమనించారా అడవి పువ్వులు ఎలా అందంగా ఎదుగుతున్నాయో పరిశీలించండి అవి కష్టపడవు వడకవు అయినా తన సమస్త వైభవముతో కూడిన సొలమును సైతము వీటిలో ఒకదాని వలినైనా అలంకరించబడలేదు నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవిగడ్డిని దేవుడు ఏలాగూ అలంకరించిన ఎడల విశ్వాసులారా మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింపచేస్తాడు గదా భౌతికమైన అక్కరలను గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు కాబట్టి ఏమి తిందామా ఏమి తాగుదామా ఏమి ధరించుకుందామా అని చింతించకండి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు ముప్పై మూడో వచనం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి రేపటిని గురించి చింతించకండి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతిస్తుంది ఏనాటి కీడు ఆనాటికి చాలు మన జీవితంలో ప్రభువుకే ప్రథమ స్థానం ఇవ్వాలి దేవుని సృష్టిలో సమస్తము ఆయన అదుపాజ్ఞల్లోనే ఉంది ప్రతి ప్రాణిని ఆయనే పోషిస్తున్నాడు అందరికీ అన్ని సదుపాయాలు ఆయన చేసి ఉంచాడు లూకాసు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై నాలుగో వచనం వరకు ఇదే సందేశం గ్రంథస్థం చేయబడి ఉంది కాకుల సంగతి విచారించి చూడండి అవి విత్తవు కొయ్యవు వాటికి గరిసె లేదు కొట్టులేదు అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతించడం దేనికి చిన్నమంద భయపడకండి మీకు రాజ్యము అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టం మీకు కలిగినదంతా అమ్మి ధర్మం చేయండి పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి అక్కడికి దొంగ రాడు చిమ్మెట కొట్టదు మీ ధనమెక్కడ ఉంటుందో అక్కడనే మీ హృదయము ఉంటుంది విశ్వాసులు తమ పోషణ విషయమై కంగారు పడనక్కర్లేదు పక్షులు అడవి పువ్వులు ఉన్నాయి వాటిని చూచి ఆహారం కోసం బట్టల కోసం చింతించకూడదనే పాఠం నేర్చుకోండి చింతించటం వల్ల తమ జీవితకాలాన్ని ఏమైనా పొడిగించుకోగలరా దేవుని ప్రజలు దేవుని సంగతులను మనస్కరించాలి అనులైతే ఐహిక విచారములతో సతమతమవుతారు వారికి దేవుని సంగతులు పట్టవు పరిసయ్యులు అనుసరించేది కూడా అల్ప విశ్వాస విధానమే ఈ విషయంలో ప్రభువు పరిసయ్యులను ఎంతో గద్దిస్తున్నాడు అనుదిన విశ్వాసయాత్రలో దేవుని రాజ్యనీతిని అన్వేషించాలి మన అక్కరలన్నీ తీరతాయి దేవుడే క్రీస్తునందు మహిమలో మన ప్రతి అవసరమూ తీరుస్తాడు దేవునికి స్తోత్రం దేవుడు నీ అక్కరలు తీర్చగలడు అనే నమ్మకం లేకపోతే నీవు అల్ప విశ్వాసివి దేవుని పనిమీద నీవుంటే నీ పనిమీద దేవుడుంటాడు నీ అనుదిన అక్కరలు ఆయనే తీరుస్తాడు మత్తయ్య ఆరో అధ్యాయం నిండా ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలు మనమింతవరకు నేర్చుకున్నాము ఈ అధ్యాయం మొత్తంలోకి ప్రభు ఉపదేశించిన మాదిరి ప్రార్థన ఎంత ధ్యానించినా తనివి తీరదు మాదిరి ప్రార్థనలో మన అక్కరలు ఏడున్నాయి వాటిని తీర్చగల దేవునికి మనం ఎడతెగక ప్రార్థన చెయ్యాలని చెప్పబడింది ఒకటి ఆయన మన తండ్రి ఆయన లేకపోతే మనం దిక్కులేని అనాథలం రెండు దేవుని సన్నిధి ఆయన సన్నిధిలోకి స్థుతి ద్వారా ప్రవేశించిన వారం అవుతున్నాము యేసు రక్తంతో ఆయన సన్నిధిలోకి రాగలుగుతున్నాము మూడు దేవుని దృష్టిలో ముఖ్యమైన వాటిని మనం కోరాలి ఆయన రాజ్యం రావాలనే తీవ్రమైన కోరిక రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడు వచనం దేవుని రాజ్యము భోజనము పానము కాదుగాని నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము అయి ఉన్నది ఈ రాజ్యం నీలో నాలో స్థాపించబడాలి నీ ఇరుగు పొరుగు వారిలోకి దేవుని రాజ్యం రావాలి సంఘంలో దేవుని రాజ్యం కనపడాలి మన జాతీయ జీవనంలో దేవుని రాజ్య సత్యాలు ప్రచురం కావాలి అనుదిన అక్కరలు తీర్చేవాడు యేసు ప్రభు ఆయనే నీ రక్షకుడు సంరక్షకుడు దేవుని క్షమాపణ మనకు కావాలి దేవుని క్షమాపణను అనుభవించిన మనం ఇతరుల పట్ల అదే మనస్సు కలిగి ఉండాలి దేవుని ప్రేమలో ఆయన క్షమాగుణంలో మనం నడుచుకోవాలి సైతానుపై విజయం మనకు కావాలి దేవుడు మన చుట్టూ కంచె వేసి కాచి కాపాడాలి దేవుని సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి రాజ్యము బలము మహిమ ఆయనవే వాటిని ఆయన మనతో పంచుకోగోరుతున్నాడు ఎలా ప్రార్థించాలో నేర్పే ప్రార్థన ఇది రెండు తిమోతి నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం పౌలు ప్రార్థన ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షిస్తాడు యుగయుగములకు ఆయనకే మహిమ కలుగునుగాక ఆమెన్ సోదరీ సోదరులారా వింటున్నారా కొండమీది ప్రసంగమంతా మనలో దేవుని పట్ల అధికమైన ఆకలి దప్పులు కలిగించడానికే ఉపదేశించబడింది దేవుని పట్ల అధికాసక్తి మనలో కలిగించేవాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నింపుదల సహాయం లేనిదే ఎవ్వరూ ఈ ప్రసంగాన్ని ఆచరణలో పెట్టజాలరు లోకంలో అనేకులు ధనానికి డబ్బుకు శక్తి ఉంది అని భ్రమపడుతున్నారు ధనానికి వీరనుకున్నంత శక్తి లేదు ధనశక్తి మోసకరమైనది లోకంలోని సంస్కృతి సభ్యతల్లో డబ్బుకు విశేషమైన మర్యాద గౌరవం ఉన్నట్లు కనపడుతోంది వ్యక్తిగతంగా నిజాయితీని యథార్థతను బలిపెట్టి ధనవంతులవుతున్నారు తాము కోరిన వస్తువు ఏదైనా కొనవచ్చు హాయిగా బ్రతకవచ్చు డబ్బుంటే అన్నీ ఉన్నట్లే అని ఆత్మవంచన చేసుకుంటున్నారు డబ్బుకు ప్రాముఖ్యమున్న సంస్కృతి ప్రభావం అక్కడి క్రైస్తవుల మీద కూడా పడుతుంది మేము డబ్బిస్తున్నాము కాబట్టి మా మాటే నెగ్గాలి అని వీరి పట్టుదల తాము చెప్పినట్లు చేయకపోతే డబ్బు ఇవ్వరు తమ దాతృత్వంతో తమ అహంకారాన్ని పోషించుకునేవారు కొందరున్నారు కొండమీది ప్రసంగం ఇలాంటి ధనదాసులకు ధనశక్తివాదులకు గొప్ప కనువిప్పు కాగలదు కొండమీది ప్రసంగం చేసిన యేసు ప్రభువును చూడండి ఆయనకు సర్వాధికారమున్నది ఆయనకు రోగాలపై అధికారముంది రోగులను స్వస్థపరిచాడు ఆయనకు సముద్రము మీద అధికారముంది ప్రజల భయాన్ని పోగొట్టి ధైర్యం గొలిపే మాటలు చెప్పాడు ఆయనకు సృజించే శక్తి ఉంది ఐదు వేల మందికి అన్నం పెట్టాడు ఆయనకు పాపం మీద శక్తి అధికారము ఉన్నాయి పాపాలు క్షమించాడు తన స్వంత ప్రాణం మీద ఆయనకు అధికారం ఉంది దాన్ని మన ఇచ్చాడు తిరిగి ప్రాణంతో లేచాడు రోమాపత్రిక పదో అధ్యాయం పదమూడవ వచ్చిన ఆయన నామమును బట్టి ప్రార్థించేవారికి రక్షణ ప్రాప్తిస్తుంది యేసు తనకున్నదంతా ఇతరుల కోసమే వినియోగించాడు మేడగదిలో శిష్యులు యేసును ప్రభువు అని పిలిచారు ఆయన ప్రభువు కాని ఆయన వారి పాదాలు కడిగాడు ప్రభువు సేవకుడయ్యాడు నేను నీ పాదాలు కడగకపోతే నన్ను కడగనీయకపోతే నీకు నాతో లేదు అని పేతుడితో అన్నాడు ప్రభువు మనకు డబ్బున్నా అధికారమున్నా మరేది ఉన్నా దానిని ఇతరుల కోసం వెచ్చించినప్పుడు అది సద్వినియోగమవుతుంది యేసు తన సర్వాధికారాన్ని పరార్థమై వినియోగించాడు దానివల్ల ఆయనకున్నది ఎక్కడికి పోదు శిష్యుల పాదాలు కడిగేటంతగా తగ్గించుకున్న దేవుని కుమారుడే తండ్రితో సమానముగా ఉండడము ఆయనకు విడిచిపెట్టకూడని భాగ్యమా అది విడిచిపెడితే పోయేదా కాదు అది ఆయనదే అలాగే మనం దేవుని బిడ్డలం ఆయన కుమారునితో సమానులం మనం ఎంత తగ్గించుకున్నా మనకున్న ఆధిక్యం మనకుంది పోవడానికి అది మనం కష్టపడి సంపాదించుకున్నది కాదు ఆయన కృపచేత మనకు సంక్రమించిన శాశ్వత అధికారం ఆధిక్యం కొండమీది ప్రసంగం దేవుని రాజ్య పౌరుల సేవాధికారాన్ని ధృవపరిచే పత్రిక మనం ప్రభువును అనుకరించడం కాదు ఆయనతో పాలివారం క్రీస్తును మనం స్వాస్థ్యంగా పంచుకున్నాము క్రీస్తును అనుభవిస్తున్నాము ఈ మాట పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచనంలో తేటగా చెప్పబడింది మొదటి నుండి మనకున్న విశ్వాసమును అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉంటాము గ్రహించారా శ్రోతలు మనము క్రీస్తులో పాలివారము క్రీస్తులో పాలివారమై ఉన్న కొద్దీ మనము తోటివారి పాదాలు కడుగుతాము సేవ చేస్తాము అదే కొండమీది ప్రసంగములోని పరమార్థం ఫిలిప్పీ పత్రిక రెండో అధ్యాయం ఐదు ఏడు క్రీస్తు క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు వార్త పదహారో అధ్యాయం పదమూడో వచనంలో ప్రభు అన్నాడు ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవించలేడు వాడు ఒకణ్ణి ద్వేషించి ఒకణ్ణి ప్రేమిస్తాడు లేక ఒకణ్ణి అనుసరించి ఒకణ్ణి తృణీకరిస్తాడు మీరు దేవుణ్ణి సిరిని సేవించలేరు ఆస్తిపాస్తులను గురించి సామితల గ్రంథంలో ఆగూరు ఆర్థిక శాస్త్ర సూత్రం కొండమీది ప్రసంగానికి వివరణగా ధ్వనిస్తోంది సామెతలు ముప్పయో అధ్యాయం ఏడు నుండి తొమ్మిదో వచనం వరకు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకుంటున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచు పేదరికమునైనా ఐశ్వర్యమునైనా నాకు దయచేయకు తగినంత ఆహారము నాకు అనుగ్రహించు ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడు అంటానేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషిస్తానేమో యేసు తన ప్రసంగంలో ధనాన్ని సద్వినియోగపరిచే విధానాన్ని ప్రబోధించాడు పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలలో పౌలన్నాడు నేనే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను దీనస్థితిలో ఉండనిరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండడానికి ఆకలిగొని ఉండడానికి సమృద్ధి కలిగి ఉండడానికి లేమిలో ఉండడానికి నేర్చుకొని ఉన్నాను లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో మిక్కిలి ధనవంతుడైన యువకుడు తన ధనాన్ని అంటిపెట్టుకొని ఏసుకు దూరమైపోయాడు అపస్థల కార్యముల ఐదో అధ్యాయంలో అననీయా సీరాలు ఆస్తి కోసం దేవుని పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పి ప్రాణాలు కోల్పోయారు డబ్బు మనకు సేవకుడుగానే ఉండాలి గాని యజమానిగా ఉండకూడదు యేసు తన కొండమీది ప్రసంగంలో ఇదే ఆర్థిక దృక్పథాన్ని మనకు బోధించాడు ఈ సందర్భంలో మరో ప్రాముఖ్య సత్యాన్ని గుర్తించాలి దేవుడు మనుషులను గుంపులుగా సమూహాలుగా చూడడు వారిని వ్యక్తులుగా వ్యక్తిగతంగా చూస్తాడు సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగో వచనం వరకు ప్రభువు ఇదే వాస్తవాన్ని బోధించాడు ఆహారము కంటే ప్రాణం గొప్ప వస్త్రం కంటే దేహం ముఖ్యం మనం ఆకాశపక్షుల కంటే శ్రేష్ఠులము కామా ఒక వ్యక్తిగా నీవు యేసు ప్రభువుకు ఎంతో ముఖ్యం క్రైస్తవ నాయకత్వానికి కొండమీది ప్రసంగం ఎంతైనా మార్గదర్శకం యేసును వెంబడించే నాయకులను వెంబడించేవారు ధన్యులు రోమాపత్రిక పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచనం పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సుతో ఆ పని చెయ్యాలి విశ్వాసులు ప్రతిదానికి ఆందోళన చెంది ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు భవిష్యత్తును గురించిన చింత మనకుండకూడదు భయం మానాలి భవిష్యత్తులో కష్టాలను ఊహించుకోకూడదు రేపేం జరుగుతుందో అనే ఆలోచన మన మనస్సులోకి రాకూడదు భవిష్యత్తును గురించిన ఊహాజన్యమైన అక్కరలను దేవుడు తీర్చడు అలాంటి ప్రార్థనలకు జవాబు రాదు దేవుడు గొంతెమ్మ కోరికలు తీర్చే దేవుడు కాడు కొండమీది ప్రసంగమంతా విశ్వాసులకు మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మంచి చిట్క వచ్చే పాఠంలో మతైసు వార్త ఏడో అధ్యాయంలో మరికొన్ని అమూల్యమైన హెచ్చరికలు వింటాము అందాక సెలవు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక ఆమెన్